సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా పార్థపురం బొబ్బిలి ఆ ప్రాంతంలో ఉన్నారు. బొబ్బిలిలో గణేష్ అనే వీళ్ళ వంద ఉండే, తర్వాత వాళ్ళు చనిపోయారు. సో బొబ్బిలి పార్థపురం కూడా ఉండే మూమెంట్కు చాలా ఎక్కువ ఉంటుండే, నో డౌట్ అబౌట్ దట్. కానీ ఎన్కౌంటర్ అనేది చాలా తక్కువ జరిగాయి. మీరు నోటీస్ చేస్తే కూడా పార్థపురం అటు సైడ్ ఎన్కౌంటర్స్ చాలా తక్కువ జరిగాయి బికాస్ ఆఫ్ ది రఫ్ టెరియన్. మూమెంట్ చాలా ఎక్కువ ఉంటుండే, వాళ్ళు రాయగడ నుంచి అటు ఒరిస్సాలో ఎక్కువ తిరుగుతుండే, ఎందుకంటే ఈ రూట్ నుంచి వెళ్లాల్సి వస్తుండే. సో అందుకే మూమెంట్ ఎక్కువ ఉంటుండే తప్ప ఎక్కువ పోలీస్ అటాక్, పబ్లిక్ని అటాక్ చేయడం అట్లాంటిది ఏమి లేదు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే కేసులు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమి చిన్న చిన్నవి, మైక్రోవేవ్ టవర్ వేయడము, ఒకసారి ఒక ఆర్టీసీ బస్సును కాల్చేశారు, ఒకసారి ఒక రోడ్ లోన్ కాల్చారు, లేకుంటే ఎవరైనా ఇన్ఫార్మింగ్ స్కూటర్ కాల్చారు, అట్లాంటిది ఒకటి జరిగింది. నాకు గుర్తున్న వరకు 92లో నేను ఏదో సెలవులు ఉన్నప్పుడు అక్కడ ఎల్లుండిపేట సర్పంచ్ని ఎవరు చంపినట్టు నాకు గుర్తు. అంతకంటే ఎక్కువ హీనియస్ క్రైమ్స్ అప్పుడు ఏమి అంత ఎక్కువ జరగలేదు. కానీ మూమెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉండే, పోలీస్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుండే. మీరు పార్థపురం తర్వాత నెక్స్ట్ ఎక్కడ పోస్ట్? పార్థపురం ఎస్ఐ లాగా చేస్తున్నప్పుడు అక్కడ చిన్న పొలిటికల్ ప్రాబ్లం వచ్చి నేను కొంచెం గొడవ చేయడం జరిగింది. దాంతో నాకు అక్కడి నుంచి అదే ఎల్లుండిపేట ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ చాలా రోజులు చేశాను, అప్పటికే నాకు 4 ఇయర్స్ అవుతుంది అక్కడ. సో నేను హైదరాబాద్ సిటీలో పుట్టి పెరిగిన కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది అయ్యేది. అప్పుడే పాప పుట్టి 1 ఇయర్ అవుతుండే, చిన్న పాప ఉంటుండే, మలేరియా దానికి రావడం ఏరియాలో, మాకు సిటీ లైఫ్ అలవాటు, అక్కడ కొంచెం ఇబ్బంది కలిగేది. సో నేను అప్పట్లో సిబిఐ నుంచి ఒక వాళ్ళు ఒక మెసేజ్ పంపించారు, ఎవరైనా 5 ఇయర్స్ కంప్లీట్ అయితే మేము ఇన్స్పెక్టర్ లాగా తీసుకుంటామంటే నేను అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి పిలిచారు, నా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశారు, నా ఏసీఆర్స్ అన్ని చెక్ చేసుకొని నాకు సిబిఐకి ఆర్డర్ వచ్చింది అప్పుడే 94 జూన్లో. సో ఎలాగో 5 ఇయర్స్ సర్వీస్ అవుతుంది కాబట్టి నాకు ఇన్స్పెక్టర్ ప్రమోషన్ కూడా వస్తుందని అనుకుని నేను అకన్సీగా హైదరాబాద్కి సిబిఐ కోసం ట్రాన్స్ఫర్ చేసుకుని హైదరాబాద్లో సిబిఐకి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్టర్ లాగా జాయిన్ అయ్యాను. ఓకే, అంటే మీరు అక్కడ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ అయ్యారు, డైరెక్ట్గా సిబిఐకి వచ్చారు. సిబిఐకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి కేసులు టేకప్ చేశారు? సిబిఐ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండేయండి. లా అండ్ ఆర్డర్లో ఏముందంటే మీరు రోడ్డు మీద ఫీల్డ్లో ఎక్కువ తిరుగుతుంటారు, వర్క్ కొంచెం రిటర్న్ వర్క్ అది కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే నేను సిబిఐకి వచ్చానో సిబిఐలో వచ్చి చాలా వర్క్ నేర్చుకున్నాను. అప్పటివరకు నాకు కంప్యూటర్స్ అంటే ఐడియా ఉంది. సో కానీ కంప్యూటర్స్ ఏంటి అనేది ఎట్లా పనిచేయాలనేది నేను ఫస్ట్ టైం 94లోనే సిబిఐలో చూశాను. ఎందుకంటే అప్పట్లో సిబిఐలో కంప్యూటర్స్ వచ్చేవి చాలా పెద్దగా ఉంటుండే, కంప్యూటర్స్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుండే, హ్యూజ్ కంప్యూటర్. సో ఆల్రెడీ నాకు కొంచెం ఈవెన్ దో నాకు టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా కంప్యూటర్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే కాబట్టి నేను అక్కడి నుంచి కొంచెం కంప్యూటర్స్ మీద కన్సన్ట్రేట్ చేసి బాగా కంప్యూటర్స్ బాగా నేర్చుకున్నాను సిబిఐలో. ప్లస్ ఇన్వెస్టిగేషన్ కూడా అక్కడ చాలా తరువు ఉంటుంది. మీకు ఏడాదికి 2-3 కేసెస్ ఉంటాయి మీ దగ్గర, పెద్ద పెద్ద కేసెస్ ఉంటాయి, కోర్టులలో అమౌంట్ పోయినవి ఉంటాయి. సో మీరు తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అంత కరెక్ట్గా యాజ్ పర్ లా ఏ డాక్యుమెంట్ ఎట్లా రాయాలా, మిడ్రస్ రిపోర్ట్ ఎట్లా రాయాలా, కన్ఫెషన్ రిపోర్ట్ ఎట్లా రాయాలా, ఎక్కడ రాయాలా, ఎన్ని విధాలుగా రాయొచ్చు, ఎట్లుంటుంది కన్ఫెషన్ స్టేట్మెంట్, ఎంత బాగా రాస్తే కన్విక్షన్ వస్తుంది, ఇవన్నీ నేను సిబిఐలో చాలా వర్క్ ఎట్లా నేర్చుకున్నాను. లా అంటే ఏంటి, లాని ఎట్లా మనం గౌరవించాలా, లా ఏ ప్రకారంగా మనం రాయాలా రికార్డ్స్ అనేది కూడా నేను సిబిఐలో చాలా ఎక్కువ నేర్చుకున్నాను. నేను అందరికి మా కొలీగ్స్కి నా సబార్డినేట్స్ కూడా అదే చెప్తుంటాను, లైఫ్లో ఒక్కసారి 3 ఇయర్స్ అయినా సిబిఐ చేసిరండి, దెన్ యూ విల్ నో వాట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ థరోగా. అందరికీ ఇన్వెస్టిగేషన్ రాదని కాదు, బట్ సిబిఐ లెవెల్ వరకు ఎప్పుడైతే మీకు టైం బాగుంటుందో ఇన్వెస్టిగేషన్ బాగా చేయడానికి, మీరు థరోగా ఇన్వెస్టిగేషన్ బాగా చేయొచ్చు, మీ కన్విక్షన్ రేట్ కూడా సిబిఐలో అందుకే ఎక్కువ ఉంటుంది. కానీ లా అండ్ ఆర్డర్లో మనకు టైం ఉండదు, ఇది ఒక మనం కేసు చూస్తున్నా ఇమీడియట్గా ఇంకో కేసుకి పరిగెత్తాల్సి వస్తుంది. కానీ సిబిఐలో నేను కంప్యూటర్స్ మంచి ఇన్వెస్టిగేషన్ కానీ లేదా డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా సిబిఐలో అన్ని, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ తక్కువ. ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది చాలా కష్టం, దాన్ని మనం కలెక్ట్ చేసేస్తాం డాక్యుమెంట్స్, కానీ అది ఒక జిగ్సా పజల్ లాగా ఉంటుంది. అంత డాక్యుమెంట్స్ అంతా మన కళ్ళ ముందే ఉంటాయి, కానీ దాన్ని ఈచ్ డాక్యుమెంట్ని కనెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. జిగ్సా పజల్ అంటే మనం ఈ 10 ఉంటాయి బొమ్మలు, దాన్ని అంతా చేసి కలుపుతారు, అట్లా కలపడం చాలా కష్టం. దాన్ని కోర్టులు ప్రజెంట్ చేయడం కూడా ఇంకా పెద్ద ఆర్ట్. సో ఇదని మీరు సిబిఐలో ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే చేస్తారో మీకు ఇవన్నీ నేర్చుకునే అవకాశం సిబిఐలో ఉంటుంది.